हलो वेलकम टू मई त्रिगुणा एडुकेशन चैनल चेप्पबोये टॉपिक एंटंटे स्टील रूल योक्क सहायं द्वारा मनम ओक वर्क पीस नी एट्ला मेजर चेयालो ई योक्क स्किल सीक्वेंस लो मीकु एक्सप्लेन चेस्तानु राइट ओके इप्पुडु ई योक्क स्टील रूल योक्क स्किल सीक्वेंस मीकु एक्सप्लेन चेस्तानु मेजरिंग विथ ए स्टील रूल राइट ఆబ్జెక్టివ్లో మనకి మెజర్ ద లెంత్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్తున్నాడు. ఈ స్టీల్ యొక్క సహాయం ద్వారా మనము ఈ యొక్క వర్క్ పీస్ యొక్క లెంత్ని మనము మెజర్ చేయవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ప్లేస్ ద రూల్ ఐదర్ డైరెక్ట్లీ ఆన్ టు ద లెంత్ టు బి మెజర్డ్ ఎట్ ద రైట్ యాంగిల్ టు ద రిఫరెన్స్ ప్లేన్. యూజ్ ఎ కాంటాక్ట్ ఫేస్ ఇఫ్ పాసిబుల్ అండ్ రీడ్ ఆఫ్ మెజర్మెంట్స్ బై లుకింగ్ అట్ ద స్టీల్ రూల్ డైరెక్ట్లీ అని చెప్తున్నారు రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వర్క్ పీస్ని ఈ వర్క్ పీస్ యొక్క లెంత్ మెజర్ చేయాలి అంటే మనము ఒక కాంటాక్ట్ సర్ఫేస్ అనేది మనకు తీసుకోవాల్సి ఉంటుంది రైట్. సో ఈ కాంటాక్ట్ సర్ఫేస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ వర్క్ పీస్ని మనం మెజర్ చేస్తామో ఈ వర్క్ పీస్ అనేది ఈ యొక్క కాంటాక్ట్ సర్ఫేస్కి బడ్ చేశాము రైట్. సో ఇది మన రిఫరెన్స్ ప్లేన్ అయింది. ఇక్కడ నుంచి మనము ఇక్కడ వరకు దీని యొక్క లెంత్ ఎంత ఉందో ఈ యొక్క స్టీల్ రూల్ ద్వారా మనము ఇప్పుడు మెజర్ చేస్తాం రైట్. రైట్, ఈ యొక్క స్టీల్ రూల్ యొక్క సర్ఫేస్ అనేది ఈ యొక్క కాంటాక్ట్ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో కరెక్ట్గా బడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీని యొక్క సైజ్ వచ్చేసి 108 mm ఉంది రైట్. 108 mm ఓకే. సరే, నెక్స్ట్ పాయింట్ ఇచ్చాడు మనకి మెజర్ విత్ ఏ రూల్ స్టార్టింగ్ ఆఫ్ ఫ్రమ్ ద 1 cm లైన్ ఇఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద రూల్ ఈజ్ వార్న్ అవుట్ ఆర్ డ్యామేజ్డ్. ఓకే, ఏదైతే ఈ యొక్క సర్ఫేస్ యొక్క సారీ ఈ స్టీల్ యొక్క సర్ఫేస్ చూస్తున్నారు ఎండ్ ఆఫ్ ది సర్ఫేస్ రైట్. ఇన్ కేస్ ఒకవేళ ఈ యొక్క సర్ఫేస్ అనేది డ్యామేజ్ అయినట్టయితే మనం ఇక్కడ నుంచి 1 cm వదిలిన తర్వాత అక్కడ నుంచి మనము మెజర్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ యొక్క సర్ఫేస్ అనేది డ్యామేజ్ అయింది రైట్. సో 1 cm మనం వదిలిన తర్వాత మనం ఈ విధంగా చెక్ చేయాలి అని చెప్తున్నాం. ఓకే రైట్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద రూల్ మస్ట్ బి హెల్డ్ ప్యారలల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద వర్క్ యాజ్ అదర్వైజ్ ద మెజర్మెంట్ విల్ నాట్ బీ కరెక్ట్ అని చెప్తున్నాడు. సో మనము ఈ యొక్క వర్క్ పీస్ని మెజర్ చేసే విధానం ఏంటంటే మనం ఎప్పుడే కానీ ఈ యొక్క వర్క్ పీస్ని మెజర్ చేసేటప్పుడు ఈ స్టీల్ రూల్ అనేది మనం ఇంక్లైన్లో ఉంచకూడదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇంక్లైన్లో పెట్టి మెజర్ చేస్తున్నాను, ఇది చాలా రాంగ్. ఓకే, ఇట్ ఈస్ అ రాంగ్. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎప్పుడైతే ఈ యొక్క స్టీల్ రూల్ సర్ఫేస్ని ఈ యొక్క కాంటాక్ట్ సర్ఫేస్కి బట్ చేస్తామో మనకు ఎగ్జాక్ట్గా రీడింగ్ వస్తుంది. ఈ మెజర్మెంట్ అనేది మనము ఇలా చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్వేస్ కీప్ ద స్టీల్ రూల్ అవే ద కట్టింగ్ టూల్స్ టు అవాయిడ్ స్క్రాచెస్ డ్యామేజెస్. ఎప్పుడైతే ఈ యొక్క స్టీల్ రూల్ యూజింగ్ అయిపోతుందో అయిపోయిన తర్వాత దీన్ని ఎప్పుడే కానీ కటింగ్ టూల్స్లో మనము స్టోర్ చేయకూడదు. ఇది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనము దీన్ని సపరేట్గా స్టోర్ చేయవలను అని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.